మనల్ని చూస్తే సాతానికి భయం లేదు. చాలా మంది పోతారు, నియంతరం తను పరుస్తారు దయ్యాన్ని, నియంతరం తను పరుస్తారు దురాత్మల్ని, దయ్యం పట్టిన వాళ్ళని నేను బాగు చేస్తాను పాస్టర్ అని పోయి దెబ్బలు తినేసి వస్తే. ఈ రోజు మీ జీవితంలో ఒక రహస్యాన్ని నేను చెప్తాను, ఒక గొప్ప రహస్యం. మీరు తెలుసుకుంటే మీరు జ్ఞానవంతులు అవుతారు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మీరు జ్ఞానులుగా మారేదానికి దేవుని సేవకునిగా, దేవుని అభిషేకం కలిగిన వాడిగా నేను చెప్తాను, మీరు రాసి పెట్టుకోవాలి ఈ రోజు. హల్లెలూయా. అయితే మనమే చీకటి అయిపోతే మన బిడ్డలకు ఏమొస్తుంది? మనం ఇచ్చేది ఏమిటి? నువ్వు ఇచ్చేది వెలుగు కాదు, నీ బిడ్డకి చీకటి ఇస్తున్నావు. ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి వేదనలు, శ్రమలు, కష్టాలు అనుభవించాలా? అదే గాన నువ్వు వెలుగులో నిలబడితే నీ దీపాన్ని దేవుడు వెలిగిస్తాడు. హల్లెలూయా. రాత్రి కల్లో ఒక విషయం చెప్తానండి. ఏమండి? ఏం విషయం? ప్రార్థన చేయకుండా నువ్వు కలే నువ్వు కనే కనులు కలలు ఏమిటి? ఏం కళ్ళు కంటావు? నువ్వు సాతాను కళ్ళే కంటావు. ఒక చిన్న పొయ్యి మంటిచ్చినప్పుడు మనం ఏం చేయాలా? దాంట్లో అప్పుడప్పుడు వేస్తా ఉండాలా? ఏమిటి ఏమయ్యాలా? ఇంట్లో ఉండే సామాన్లు ఏమయ్యాలా? కట్లు అన్ని వేస్తా ఉండాలా? ఆ ఫ్యూల్ అందిస్తా ఉంటే అది వెలుగుతుంది, వేస్తానే ఉండాలా? అలాగే నువ్వు ప్రార్థనతో నిలబడాలా, స్తోత్రాలు చేస్తా ఉండాలా, మంచి మంచి పనులు చేయాలా, చర్చకు వస్తా ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా, దశంభాగాలు ఇవ్వాలా, దేవునికి సాక్ష్యం చెప్పాలా, మేలును తలంచి స్తుతించాలా? ఇవన్నీ చేస్తే నీ వెలుగు బాగా వెలుగుతుంది. నువ్వు వెలిగే కొద్దీ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. దురాత్మలు వచ్చి నీ వెలుగు ఆప్ చేసేది ఎందుకు? వాడు ఆ సైడే రాడు, అదేదో బలే ఎలగతుంది, వేరే పని లేదు, పోతా ఉంటాడు. సో బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం, 1 థెస్సలోనికీయులు 5:4-8 వరకు ఉంటున్న దేవుని వాక్యాలని అందరూ కూడా బైబిల్ ని ఓపెన్ చేద్దాం. మొదటగా 4వ వచనము. సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మనం ఎవరం కూడా చీకటిలో ఉన్నవారు కాదు. మనం వెలుగులో ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది. ఈ లోకంలో నీవు దేవుని వెలుగులో నివసిస్తున్నావు, మర్చిపోపాక. మనం ఒక పాపం చేయాలంటే వెంటనే మనం ఏం చేస్తాం? పరిగెత్తుకొని ఒంటరిగా పోతాం, వెతికి వెతికి చీకటి ఎత్తుకొని పరిగెడతాం. అందరిని చూడండి ఒకసారి, పాపాలు చేసే వాళ్ళంతా ఒంటరిగా పరిగెడతారు. హల్లెలూయా. ఒక ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో అందరు కూర్చున్నారు, ఒకడు మాత్రం సెపరేట్ కూర్చున్నాడు. ఏంటంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, చెవులో ఇయర్ ఫోన్ పెట్టుకున్నాడు, కళ్ళు ముందు ఏదో ఇంత సినిమా థియేటర్ అంట, అది లేటెస్ట్ గా వచ్చి ఉండదు, కళ్ళకేసి బిగించేసి ఉన్నాడు వాడు. ఏమంటే వాడు ఏం చూస్తున్నాడో వాళ్ళ అమ్మకి తెలియదు, వాడు ఏం వింటున్నాడో వాళ్ళ నాన్నకు తెలియదు, వాడు ఏదో చేస్తున్నాడు సంథింగ్. వాడే నవ్వుతున్నాడు, వాడే బాధపడుతున్నాడు, వాడే ఫీలింగ్ చూపిస్తున్నాడు. సినిమా చూస్తున్నాడా, వేరేదైనా చూస్తున్నాడా, ఎవరికి తెలియలే. ఇప్పుడంతా పాపం చేయడానికి మనుషులకి కళ్ళకేసి బిగించేస్తాయి, కళ్ళు చూసేది, కళ్ళుకి రెండింటికి పెట్టేస్తా సినిమా థియేటర్, ఎవరికి వినిపించదు, నీకు మాత్రం వినిపిస్తుంది. అలా ఉండకూడదు. మనం చీకట్లో ఉండే వాళ్ళు కాదు. మనం ఎక్కడున్నాం? మనము నువ్వు ఎక్కడున్నావు? వెలుగులో వాసం చేస్తున్నావు. మనమంతా వెలుగు లోపల ఉండాలా? వెలుగులో నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. వెలుగులో ఉన్నవారు ఏం చేసినా అందరికి కనిపిస్తుంది. హల్లెలూయా. చీకట్లో ఉన్నవారు ఏం చేసినా ఎవరికి కనిపించదు. చాలా మంది చెప్తారు, నేను చిన్న తప్పు చేస్తే అడతిడుతున్నారే, పలానోళ్ళు పెద్ద తప్పు చేస్తున్నప్పుడు గమ్ముకున్నారు ఎందుకు? వాడు చీకట్లో ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేసేది ఎవరికి కనిపించదు. హల్లెలూయా. నువ్వు వెలుగులో ఉన్నావు కాబట్టి నువ్వు ఏం చేసినా కనిపిస్తుంది. హల్లెలూయా. తర్వాత ఇంకేం చెప్తున్నారు బైబిల్ గ్రంథంలో? మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము. మనం ఎవరి వారం కాదంట? మనం రాత్రుల్లో ఉండే వాళ్ళం కాదు. మనం ఎలా ఉన్నాము? పగటి వారము. చూడండి, చాలా మందికి రాత్రి అంటే ఇష్టం ఉండదు కదా. చీకట్లో ఒంటరిగా ఉండి చూడండి ఎలా ఉంటది, ఎలా ఉంటుందమ్మా? చీకట్లో ఒంటరిగా ఉంటే సంతోషంగా ఉంటుందా మనకి? ఏమంటాం, ఎప్పుడు వెలుగు వస్తుందా? ఏమీ లేకపోయినా ఒక అగ్గిపుల్లని వెలిగించి అప్పుడప్పుడు పట్టుకుంటా ఉంటాం. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. చీకటి వద్దు మనకి. తర్వాత కావున ఇతరుల వలె నిద్రపోక, ఇతరుల వలె నిద్రపోక, మెలకువగా ఉండి, మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. హల్లెలూయా. పాత మనిషి లాగా మనం బ్రతకూడదు.
వెలుగు కావాలని మనం పోరాడాం, మనకు వెలుగు వచ్చింది, వచ్చేసిందా? ఇప్పుడు వచ్చి మనం బాధపడేది, చీకట్లో కొంచెం హ్యాపీ ఉందా చెప్తారా చాలా మంది? అప్పుడే కొంచెం పర్వాలే, దేవుడు గట్టుంటది. చీకట్లో నీకు హ్యాపీయా? మళ్ళీ ఎత్తుకుంపై వదులుతాడు ఉండు మిమ్మల్ని. హల్లెలూయా, ఒప్పుకుంటారా? ఆ రోజు మనం సైకిల్లో పోతా ఉన్నాం, మనకు మళ్ళా సైకిల్ కావాలా? హల్లెలూయా. ఆ రోజు మనము చినిగిపోయిన చెప్పులు వేసుకొని తిరుగుతా ఉన్నాం, మనకు కావాలా అది? చీకటి, అది చీకటి. ఈ రోజు నువ్వు అనుభవించే ప్రతి సంతోషం యేసు ఇచ్చింది. యేసు నీకు అన్ని సమకూరిస్తే నువ్వు ఏదన్నా చేస్తే జరుగుతుంది. ఎట్టుంటుందంటే, నీకు రోజు యుద్ధాలు, గొడవలు, సమస్యలు ఉంటే నువ్వు ఏం ఇల్లు కట్టుకుంటావు? వాళ్ళతో ఫైట్ చేస్తావా, ఇల్లు కట్టుకుంటావా? చూడండి, ఇంట్లో ఒక సమస్య వచ్చేస్తే మనం తినేదానికైనా టైం ఉందా అండి? తినేదానికి టైం ఉంటుందా? మంచి వంటలు చేసుకొని తినేదానికి టైం ఉంటుందా? ఎప్పుడు గొడవలే అనుకోండి, ఎప్పుడు స్టేషన్ తిరిగేది అంటే ఆ వారం అంతా గుడ్డలు ఉతికేది లేదు, సామాన్లు తోమేది లేదు, వంట లేదు, ఫుడ్ లేదు, హ్యాపీ లేదు, మంచి బట్టలు లేదు, మేకప్ లేదు, ఏం లేదు. గొడవలన్నీ లేకుండా దేవుడు చూసుకుంటే, నువ్వు సంపాదించే డబ్బులన్నీ నీకు నిలిపితే, నువ్వు చేసే పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తే, అన్ని నీకు సక్రమంగా ఉంటే, అప్పుడు ఇంట్లో మంచి భోజనాలు, మంచి మేకప్, మంచి డ్రెస్, మంచి జీవితం. నీకు దేవుడు అన్ని సమకూరిస్తే నువ్వు బాగుంటావు. హల్లెలూయా, గుర్తుపెట్టుకోవాలా మనం. అయితే మనం చీకటి కావాలని కోరుకుంటే, ఆ చీకటిలో నాశనం ఉంది దేవుని బిడ్డలారా, ఆ చీకటిలో సంతోషము లేదు. పౌలనే భక్తుడు చెప్తున్నాడు, 2 తిమోతి 4 అధ్యాయం తీసుకోండి, 17 వచనం. 2 తిమోతి 4 అధ్యాయం 17 వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఎంత పెద్ద సేవకుడు అండి పౌలు. పౌలు చెప్తున్నాడు, కొంచెం మిస్ నన్ను సింహం మింగేసి ఉంటది. సింహం అని ఎవరు చెప్తున్నాడు? సాతాను. ఎంత పెద్ద సేవకుడు దేవుడు గన నా పక్కన లేకపోతే సాతాను నన్ను మింగివేసి ఉంటాడు, సాతాను నన్ను తినివేసి ఉంటాడు. వింటున్నారా? హల్లెలూయా. ఎంత పెద్ద సేవకుడు అండి. మీరంటా ఉంటారు పాస్టర్లకి ఏముంది, మనకే ప్రార్థన చేస్తాడు ఆయన, ఆయనకేముంది తక్కువ, ఏ దురాత్మలైనా పాస్టర్ని చూసే వణుకుతాయి. నిజమా? మేం కూడా ప్రార్థన చేసుకోవాలా? మేం కూడా ఉపవాసాలు ఉండాలా? లేకపోతే మమ్మల్ని వేసేస్తాయి. ఏవి ఎవరు అడే తప్పు చేస్తామా అని చూస్తా ఉంటాడు. ఒక్కసారి యామర్ పట్టి కాలు పెడితే లాగేస్తా ఉంటాడు. హల్లెలూయా. మేమైనా అంతే, ఎవరికి లేదు ఛాన్స్. సాతాను ఎంత భయంకరమైన వాడంటే, యేసుప్రభుని టెస్ట్ చేశాడంట 40 డేస్ తర్వాత, ఉపవాసం తర్వాత. అబ్బా, ఎవరో ఒకడు 40 డేస్ ఉన్నాడు ఫాస్టింగ్, ఎవరు ఆయన ఎత్తుకొని వచ్చాడు 40 రోజులు ఫాస్టింగ్, ఇంత పవర్ఫుల్ ఎవరు ఆయన? జీసస్. ఓహో, నువ్వేనా యేసుప్రభు? నువ్వు యేసుప్రభు అయితే ఈ రాళ్ళను రొట్టిగా చేయి. అంటే మనం అంటే ఏం చేస్తాం? ఇప్పుడు చూడు, టప్ప టప్పని బిసికి ఇట్ట బిసికేసి చూసావా, చపాతి అవును గాక, పుల్కా అవును గాక, నచ్చిన ఫుడ్ తయారు చేసేది చూసావా? నేనే జీసస్. మనం చేసి ఉంటాం అంటే శోధిస్తాడు వాళ్ళు వచ్చి కదా. చిన్నపిల్లలు కూడా చెప్పేది, మనం కూడా ఏమారుస్తా ఉంటాం. ఈ చేతిలో 1000 రూపాయలు నోట్ పెట్టుకుని బిడ్డ ఇయ్యలేదనుకో, 10 రూపాయలు చాక్లెట్ వచ్చి చూపిస్తా ఉంటాం. దొంగలంతా అంటే 10 రూపాయలు చాక్లెట్ ఆ బిడ్డ చూస్తుంది, ఆహా ఇది తినింది లేదు మనం, అది తినున్నాము. మా అందరికి నిజం చూస్తే 1000 రూపాయలు నోట్ ఎక్కువ, ఎన్ని చాక్లెట్లు వస్తాయి? చాలా వస్తాయి. ఓకేనా? 2000 చాక్లెట్లు వస్తాయి, 10 రూపాయలు చాక్లెట్లు. గుర్తుపెట్టుకోండి, హల్లెలూయా, జ్ఞాపకం ఉంచుకోండి. జీవితంలో మనందరికి కూడా జ్ఞానం కలిగి ఉండాల. పౌలు అనే సేవకుడు చెప్తున్నాడు, కొంచెం యామారు ఉంటే నన్ను కూడా సాతాను చంపేసి ఉంటాడు, మింగేసి ఉంటాడు. నా పక్కన దేవుడు ఉన్నాడు కాబట్టి తప్పించాడు. దేవుడు మన పక్కన ఉండాలి. బైబిల్ చెప్తుంది 1 పేతురు 5:8 మీ శత్రువైన అపవాది ఎవరిని మింగుదామా అని గర్జించు సింహములే తిరుగుతున్నాడంట. హల్లెలూయా. ఇంకా బాగా చదవండి, దాన్ని క్లియర్గా చూడండి.
ఒకటి పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించ సింహము వలె ఎవరిని మింగుదునాని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మింగుదునాని వెతుకుతున్నాడు అంట. ఇప్పుడు మీరు ఒక 100 మంది కూర్చున్నారు అనుకోండి, ఇక్కడ ఆ 100 మందిని చెక్ చేస్తాడు. ఈ బిడ్డ హలో లేదు, ఈ బిడ్డ ఇటు చెక్ చేస్తూ వస్తున్నాడు. ఏదో పోలీసు వాళ్ళు వచ్చి దొంగ ఎవరని చెప్పి రాత్రిపూట పట్టుకొచ్చి వరుసగా నిలబెట్టేసి ఒక్కొక్కరు కళ్ళు చూసేది, వాడి కళ్ళుల్లో భయం ఉందా లేకపోతే వాడి ముఖం చూసి అట్టే చూసేది. చూసేటప్పుడే కదా ఇంట్లో వచ్చి కూడా పిల్లల్ని అట్టే చూసేది. హల్లెలూయా. ఆ పిల్లలు మా ఇంట్లో కూడా డాడీ పోలీస్ గారే ఉన్నారు. హల్లెలూయా. ఆలోచన చేయండి, దేవుని బిడ్డలారా. శాతాను చెక్ చేస్తున్నాడు వచ్చి మనిషిని. ఏమని వీడు ఏమారుతాడా, వీడు ఏమారుతాడు. ఆ రోజు చెక్ చేసేటప్పుడు నువ్వు బలహీనంగా చీకటిగా ఉంటే నిన్ను మింగేస్తాడా లేదా. పౌలు చెప్తున్నాడు నన్ను కూడా మింగేసి ఉంటాడు. నువ్వు మిమ్మల్నంతా మింగలేదంటే కారణం ఏమి చెప్పండి, చెప్పండి. మాకేం తక్కువ, మేము వెలుగ్గా ఉన్నామా, దేవుడు మా కుడి పక్కన ఉన్నాడా, ఏం కారణం. నువ్వు గొప్పోడనా, నువ్వు యేసు ప్రభు కన్నా గొప్పోడేనా, పౌల్ కన్నా గొప్పోడేనా, ఎందువల్ల నువ్వు తప్పించుకొని ఉన్నావు. రేపన్నా నువ్వు మారుతావు, ఈ రోజన్నా మారుతావు, ఒక అవకాశం ఇద్దాము అని దేవుడు నీ పక్కన నిలబడటం వల్ల మనల్ని చూస్తే శాతానికి భయం లేదు. చాలా మంది పోతారు, నేంతరం తను పాస్టర్ దయ్యాన్ని, నేంతరం తను పాస్టర్ దురాత్మల్ని, దయ్యం పట్టిన వాళ్ళని నేను బాగు చేస్తాను పాస్టర్ పోయి దెబ్బలు తినేసి వస్తే వాళ్ళు వస్తారు, ఏం బా తరిమినావా, అదే నన్ను తరుముకునింది, అదే నన్ను తరుముకుని పరిగెట్టాను పాస్టర్. ఎంత ఫాస్ట్గా వచ్చానంటే ఇంకోసారి ఆ వీధిలో పోయేదిలే. ఎవరికైనా ప్రార్థన చేస్తావా, హల్లెలూయా. చేయిబెట్టి ప్రార్థన చేస్తే మాకుండదు భయము, వెనకాల చేయి పట్టుకోండి, పైన పడిపోతారు ఆడవాళ్ళు, పట్టుకోండి అంటే వాళ్ళకి భయం పాస్టర్ నేను పట్టుకుంటేట. హల్లెలూయా, హల్లెలూయా. సర్పము తోక పట్టిన వాళ్ళని చూడదు, ముందర ఆడే వాళ్ళని చూస్తుంది. హల్లెలూయా. ఎవరు ముందర ఉంటారో అదే చూస్తూ ఉంటది అది. హల్లెలూయా, హల్లెలూయా. తోక పట్టుకున్నా కూడా వాళ్ళని చూడదు, ముందర ఎవరో వస్తారు, వాడిని ఏం చేయాలి ఫస్ట్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గ్రహించాలి. ఈ రోజు మీ జీవితంలో ఒక రహస్యాన్ని నేను చెప్తాను, ఒక గొప్ప రహస్యం. మీరు తెలుసుకుంటే మీరు జ్ఞానవంతులు అవుతారు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మీరు జ్ఞానులుగా మారేదానికి దేవుని సేవకునిగా దేవుని అభిషేకం కలిగిన వాడిగా నేను చెప్తాను, మీరు రాసి పెట్టుకోవాలా ఈ రోజు. హల్లెలూయా. నేను అడిగే ప్రశ్నకు మొదటి సమాధానం చెప్పండి, సాతాను మన దగ్గరికి వస్తే ఫస్ట్ ఏం చేస్తాడు, టెస్ట్ చేస్తాడా, ఇంకా డౌట్ క్రియేట్ చేస్తాడా. అవ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నా పండు దేవుడు తినొద్దన్నాడా, ఎందుకంటే అవ్వకు తినేది ఇష్టం. హల్లెలూయా. కొంతమంది కూడా కదా రోజు ఎన్నిసార్లు తింటూ ఉంటాం మనం, ఇద్దరు కలిస్తే చాలు తాగుతామా కాఫీ, తిందామా ఇడ్లీ, ఈవినింగ్ అయితే బోండాలు, అటు పోతా ఉంటారు బండి టక్కన ఆపేస్తే, ఏమిడ ఆపిన బండి తెల్లే ఆ వాసన నన్ను ఆపేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఏమండి, సాతాను మన దగ్గరికి వస్తే ఫస్ట్ చేసే పని ఏమి. నేను ఇప్పుడు వాళ్ళు ఇది రెండు చెప్పారంటే దాన్ని నేను పట్టించుకోలేదంటే నెక్స్ట్ అనమాట, వేరే అనమాట. చెప్పండి ఏమా టెస్ట్ చేస్తాడు, అది కూడా చెప్పేస్తున్నారు. ఇంకా మనశ్శాంతి తీసేస్తాడా. నేను రహస్యం అని చెప్పాను, కొంచెం బాగా ఆలోచించాలి. అవిశ్వాసం కలిగిస్తాడా, ఏం చేస్తాడు, ఏదో చేస్తాడు ఫస్ట్. భయం రప్పిస్తాడా, డబ్బు ఆశ రప్పిస్తాడా. ఏ సిస్టర్స్ మీరు చెప్పండి, బ్రదర్స్ ఏం చేస్తాడు, శాతా ఏం చేస్తాడు. చూడండి మీ లైఫ్ లో చాలా ముఖ్యమైనది తెలుసుకోవాలి. చాలా మంది అవిశ్వాసం కలిగిస్తాడు, నాకు ఇది చేస్తాడు, నాకు పాప ప్రేరేపణ కలిగిస్తాడు, నా కళ్ళును వేరే చూసేలాగా చేస్తాడు, నా కాళ్లకు చిక్కము వేస్తాడు, నాకు కాళ్లకు ఇబ్బంది పెడతాడు, హద్దులు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు, శ్రమలు పెడతాడు, కష్టాలు పెడతాడు, ఆర్థికంగా హింసిస్తాడు. యోబు నెట్ట టెస్ట్ చేసి ఇంట్లో కష్టాలు పెట్టాడు, అలా పెడతాడు. దేవుడు నీకేం చేశాడు,
క్రిస్మస్ రోజు ఒక వాక్యం విన్నా, దేవుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? గట్టిగా చెప్పాలా? దేవుడు ఒక లైట్ వేస్తాడు. షాతాను ఫస్ట్ వస్తే లైట్ ఆఫ్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఫస్ట్ వస్తే వెలుగు రప్పిస్తాడు, షాతాను ఫస్ట్ వస్తే లైట్ ఆఫ్ చేస్తాడు. నీ మీద ఉండే వెలుగు ఆఫ్ అవుతూనే వాడిని అటాక్ చేయగలుగుతాడు. దానికి కారణం నీకు ధనాశ పుట్టించవచ్చు, నీకు పాప ప్రేరేపణ కలిగించవచ్చు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపాలంటే, నీ ఇంట్లో ఉంటున్న వ్యక్తికి అపాయం కలిగించాలంటే, నీ ఒంటిని సాతాను తాకాలంటే ఫస్ట్ వాడు ఆ వెలుగును ఆఫ్ చేయాలి. దేవుడు నీ మీద పెట్టిన వెలుగును అతను ఆఫ్ చేస్తేనే నిన్ను అటాక్ చేయగలుగుతాడు. అప్పుడు పోతుంది విశ్వాసం, అప్పుడు పోతుంది ధైర్యం. చాలా మంది చూడండి ఒక వైరాగ్యంతో బ్రతకనే బ్రతకరు, ఎందుకంటే లైట్ లేదు అక్కడ. నువ్వు చీకటి కాదు, నువ్వు వెలుగు, నువ్వు వెలుగుగా ఉన్నావు. దేవుడు వేసిన వెలుగుని ఎవడు ఆఫ్ చేయలేడు. అయితే నువ్వు దేవుని యొక్క వెలుగు లోపల ఉండకుండా బయటకు వచ్చావంటే నువ్వు ఆఫ్ అయిపోతావు. హల్లెలూయా. నీ శత్రువు తిరుగుతున్నాడు దేవుడు బిడ్డలారా. చెప్పిన రహస్యమా కాదా? ఫస్ట్ వచ్చి వాడు ఏం చేస్తాడంటే, అందరూ ఏం చెప్తారు ఇప్పుడు, రేపటి నుంచి మీరు చాలా ధైర్యం వచ్చేస్తుంది, షాతాను మీ దగ్గరికి వస్తే ఏం చేస్తాడు ప్రశ్న అడగండి జనాలు. వాళ్ళు చెప్తారు జలుబు రప్పిస్తాడు, వాడికి అప్పుడప్పుడు వచ్చింది అదే, జ్వరం రప్పిస్తాడు, తలనొప్పి రప్పిస్తాడు, కడుపు నొప్పి రప్పిస్తాడు, ఇంట్లో ఆర్థికమైన ఇబ్బందులు, ఇవన్నీ రావడానికి కారణం నీ మీద వెలుగు లేకపోవడం. నీలో పాప ప్రేరేపణ వచ్చినప్పుడు నువ్వు వెలుగు లోపలే ఉండు. సాతాను పిలుస్తాడు, రా బయటికి రా, ఆ వెలుగు వద్దు నీకు, రా, మెల్లిగా పోయి టచ్ చేయి, అయిపోయింది లైట్ ఆఫ్. ఇంకా దెబ్బలే దెబ్బలు, అక్కడ చీకట్లో దెబ్బలు పడతాయి చూడండి. అరవను లేము, చెప్పను లేము. ఇప్పుడు దురాత్మని కట్టివేస్తున్నాం మనం. హల్లెలూయా. ఏమి ఏం జరిగింది విషయము? వెలుగు వచ్చింది. హల్లెలూయా. నువ్వు గుర్తు పెట్టుకో, ఎంత పెద్ద దురాత్మ నీ పక్కన నిలబడ్డా నీ మీద మాత్రం వెలుగుంది. హల్లెలూయా. నువ్వు మీద వెలుగుంది, దేవుని వెలుగుంది. గుర్తుపెట్టుకోండి, నోరు తెరి చెప్తాం, నా మీద దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. గట్టిగా చెప్పాలా? ఇంకా గట్టిగా. ఆమేన్. అది ఆరిపోదు, ఆగిపోదు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమేన్. గుర్తుపెట్టుకోవాలా? షాతాను ఫస్ట్ మీ లైఫ్ లో వచ్చిన వెంటనే వాడు వచ్చేసి పరిగెత్తుకుని వచ్చి నీ డబ్బులు ఎత్తుకోడు, నీ ఆరోగ్యం ఎత్తుకోడు. ఫస్ట్ స్విచ్ ఎక్కడ ఉంది? మెయిన్ మెయిన్ స్విచ్ పెరికేస్తాడు. ఒక దొంగ వచ్చిన మన ఇంట్లో ఫస్ట్ చేసేదేవి ఏం చేస్తాడు? ఏ దొంగ అన్నా పగటి పూట వచ్చి వస్తున్నాడా? ఇప్పుడు వస్తున్నారు అనుకోండి, పెద్ద పెద్ద కత్తులు ఎత్తుకొని మనమే ఇచ్చేస్తాం. చైన్ కావాలా? బీరువా ఏ సైడ్ పోవాలి చెప్తారా? ఆ లాక్కి అన్ని ఇస్తారా? టచ్ అయిపోక కత్తితో పని లేదు, బ్యాగులో పెట్టుకో, నా ఫోన్ కూడా ఇచ్చేస్తా, సిమ్ కార్డు మాత్రం నాకు, కాంటాక్ట్ లిస్ట్ మిస్ట్ అయితే కష్టం, దొంగ దగ్గర రిక్వెస్ట్ చెప్పేది. ఒక ఆమె అంటే పోయేసి దొంగ కూడా వచ్చి ఉంటే అన్ని ఇచ్చి ఉండదు, ఒక మూడు సవరాలు చైన్ మాత్రం అటు దోసి ఉండదు లోపల. వాడు చూసాడు, ఏమే గీరుకుంటున్నా గీరుకుంటున్నాను, బాగా గీరావలే చూసినా నా చైన్ ఎత్తు. ఒకటే ఫైట్ కొట్టేసి చంపేసి ఉండేది వాడిని. ఎవరు వాడు మర్యాదగా తీసుకొని పోయి ఉంటే ఒక మటర్ తరిగే ఉండదు. హల్లెలూయా. ఆ మూడు సవరాల చైన్ మీద సెంటిమెంట్, వాళ్ళ అవ్వ ఇచ్చిందంట, వాళ్ళ అవ్వ వచ్చేసి కూతురికి ఇచ్చి ఉండదు, ఆమె వచ్చి వీళ్ళ కూతురికి ఇచ్చి ఉండదు. మూడో తరం చైన్ ఇది, ఎంత పాతది, ఎంత కాస్ట్లీ, కాస్ట్లీ అంటే. హల్లెలూయా. దాన్ని కొట్టి చంపేసి ఉండదు దమ్మని. వాడు దీన్ని పెరిగేదానికి వస్తే కట్టెత్తుకొని కొడేసి అడుగుతావా 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 వాడు చెప్పేది ఈ లోకంలోనే లేదు, మొత్తం నీకే. పోయి ఓపెన్ చేసిండే, మూడు ఇంట్లో దొంగతనం చేసుకుంటాడు వాడు, అన్ని చైన్లు ఆంకే గబగబా అన్ని ఎత్తుకొని పోయి ఓపెన్ చేసి బీరువాలో పెట్టి లాక్ చేసి వచ్చి పోలీసు ముందు, సార్ ఎవడో దొంగ వచ్చినాడు, తక్కన ఒక కట్టెత్తి కొట్టినాను, పోయినాడు, నా చైన్ పెరిగేదానికి చూసినాడు, ఇట్ అయిపోయింది కథ అంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆమెకి బ్రేవరీ అవార్డు ఇచ్చిండారు. వాడు అంతర్రాష్ట్ర ఇంటర్నేషనల్ దొంగ అంట.
ఇంటర్నేషనల్ దొంగ ఒక ఆడాం చంపేసి ఉండేది. హల్లెలూయా. దేనికి మర్యాదగా ఇచ్చింది తీసుకెళ్ళి ఉంటే దొంగ బతుకుంటాడు ఈరోజు. ఇలా ఉంటది పరిస్థితి. హల్లెలూయా. దొంగ కత్తికొస్తే మనమే ఇచ్చేస్తున్నాం. అయితే ఈ షాతాన్ అనేవాడు ఎంత తెలివి అంటే, నీ దగ్గరికి వచ్చింది షాతాననే తెలియకుండా నీ మీద నువ్వే నింద వేసుకునేలాగా, నువ్వే కదా పాపం చేసావు, నువ్వే దోషి. సాతానే అనేవాడు కనబరుకుంటేనే నీకు పాపాశ కలిగించి, నీకు ధనాశ కలిగించి, నీకు లోకాశ కలిగించి, నీ మీద ఉండే వెలుగును ఆఫ్ చేయించి నేను పట్టేస్తా. అమ్మే నాశనం అవుతున్నామా లేదా? ఈరోజు చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ సాక్షిగా ఉన్నారా? ఒక ఒక కఠిన మనస్సు లోపల ఉంది, నేను నా వల్ల కాదు, నేను తప్పులు చేస్తా. అలా అలాగే ఉన్నారు జనాలు. ఈరోజు నీ మీద ఉండే ఆ జీవపు వెలుగును కాపాడుకోవాలి. నువ్వు ఎంత కష్టపడితే ఆ వెలుగు ప్రకాశించింది నీ మీద. దేవుడు వెతికి వచ్చి ఒక మనిషిని సెలెక్ట్ చేసి ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నీ మీద వెలుగు ప్రకాశింపచేశాడు. జీవపు వెలుగు నీ లోపల ప్రకాశిస్తుంది. చెప్పండి, దేవుడు నా లోపల ప్రకాశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు సూర్యుడు అయితే మనమందరం చంద్రుడు. దేవుని బిడ్డలారా, మనం ఆయన కొరకు ప్రకాశించే చంద్రులు. హల్లెలూయా. స్టార్ కాదు, చంద్రులు మీరు. ఎందుకంటే చంద్రుడికి సొంతంగా పవర్ లేదు. అది ఎక్కడి నుంచి తీసుకుంటే రిఫ్లెక్ట్ చేస్తుంది? సూర్యుడి నుంచి తీసుకుంటుంది సైన్స్. హల్లెలూయా. ఆ సైన్స్ లో మనం కూడా ఉన్నాం. ఆమె మీ లోపల జీవపు వెలుగు ఉంది. ఆమె చూడండి, 1 యోహాను 5:18-19 ఒక 2 వచనాలు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. 1 యోహాను 5:18-19 దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాడిని ముట్టడు. చూడండి, లోకమంతా సాతాను లోపల ఉంది. హల్లెలూయా. లోకమంతా దేంట్లో ఉంది? నువ్వు ఎవరి లోపల ఉన్నావు? లోకమంతా చీకట్లో ఉంది. ఇలాగ చెప్తా, లోకమంతా దేంట్లో ఉంది? నువ్వు దేంట్లో ఉన్నావు? వెలుగు. నీ మీద ఏముంది? వెలుగు ప్రకాశిస్తుంది. బైబిల్ చెప్తుంది, దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రంగా కాపాడుకుంటాడంట. హల్లెలూయా. దేవుడి మూలంగా నువ్వు పుట్టి ఉంటే నిన్నేం చేయాలి? నువ్వు ఏం చేయాలా? ఊరికే మాల వేసుకున్న వాళ్ళు రోడ్లో పోయి చెప్తున్నారు, స్వామి చెప్పులు వేసుకోకూడదు, తినకూడదు, ఇట్టుండాలా, అట్టుండాలా. అయితే దేవుడే వెలుగుగా నీ మీద ప్రకాశిస్తున్నాడు, నువ్వు ఎట్టుండాలా? మాకవంతా లైట్ తీసుకురా, నెయ్యి నెయ్యి పొంగల్ లేటు తీసుకురా, మసాలా బాగుంది, ఇట్లా ఆ వాసన చూస్తే నా వల్ల కాదు. ఆ పులిహోర యాడే చేయట్లేదే, అదేదో చేస్తున్నారు ఇక మీద. మా వాళ్ళకి ఊరికే తెలియదు, ఎట్టుకోరా ఇడ్లీలా ఈరోజు వినాయక చవితి, కానీ తినేద్దాం. కానీ ఏం పర్వాలేదు, మా యేసు ప్రభు ఒకటే చెప్పాడు, వెంటనే రూల్ మార్చుకునేది. ప్రార్థన చేస్తే అన్ని మంచిదంట. దేవుడు చూస్తాడు, అయ్యో 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 ఎన్ని అబద్ధాలు చెప్తారో, రూల్స్ మన కోసం మార్చుకునేస్తారే వీళ్ళు. హల్లెలూయా. కేవలం ఇలాగ బ్రతికే వాళ్ళు తను భద్రం ఎలా చేసుకుంటారు? వింటున్నారా? మిమ్మల్ని భద్రం చేసుకునేది మీకు వచ్చా? మిమ్మల్ని భద్రం చేసుకోవాలా కదా, మీరు సేఫ్ లో పెట్టుకోవాలా కదా. ఎవరు మీరు? ఎవరు మీరు? దేవుని వెలుగు. చెప్పండి, ఎవరు మీరు? దేవుని వెలుగు. నీ వల్లనే మీ వీధిలో ప్రకాశించాలి. దేవుడు ఎలా ప్రకాశిస్తాడు? నువ్వు డిమ్ అయిపోయినావే, నువ్వే పోయి ఆఫ్ చేసుకునేది. ఆదివారం మాత్రం పెద్దదిగా ఆన్ చేసి ప్రొజెక్టర్ ఆన్ అయిపోయింది, వెంటనే డబ్బ వెలుగుతా ఉండే అందరికి వెలిగిందా, ఇంటికి వచ్చినామా సడక్ ఆఫ్. వచ్చారు 5-6 సాతర్లు వచ్చారు, కూర్చోండి ఇటుపక్క 5-6 సాతర్లు, ఇటుపక్క 5-6 సాతర్లు, వెనకాల ఒకటి అంటే లాక్కెళ్తా. శనివారం దాకా తీసుకొచ్చేసి ఉంటది, రేపు ఆదివారం కదా. అవును అవును అవును. రాత్రి ప్రార్థన చేసి క్షమించు 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 క్షమించు, తెల్లవారితో లేచినట్టు తెల్లారిపోయిందా, ఓకే దగ్గర ఆన్ చేసి. ఏది? దేవుని వెలుగు. నీ చేతుల్లో ఇచ్చిన వెలుగు ఆఫ్ చేసి ఆన్ చేసింది కదా, ఎప్పుడు వెలుగుతా ఉండాలి. ఆమే దేవుడు చెబుతున్నాడు, నువ్వు వెలుగైతే భద్రం చేసుకో, నువ్వు కాపాడుకో. నీ దగ్గర ఉండే డబ్బుని గవర్నమెంట్ కూడా చెప్తుంది, బ్యాంక్ లో దాచిపెట్టుకో, వాడు పెరుక్కుంటాడు. హల్లెలూయా. బ్యాంక్ లో ఎత్తిపెట్టుకో, పర్సులు ఎత్తిపెట్టుకో, బీరువాలు ఎత్తిపెట్టుకో, ఇవన్నీ వచ్చు. ఒక బంగారుని ఎట్ట దాచిపెడతారు తెలుసా? ఒక బంగారుని ఒక లేడీ 8 బాక్సులు వేసి పెడుతున్నారు. హల్లెలూయా.
వాడు బాక్స్ ఓపెన్ చేయలేక ఆహా ఎక్కడుందో తెలియ, ఎడో ఉంటుంది, ఇక్కడ నుంచి బీగాలు అక్కడికి వేసి ఇంకోటి ఇక్కడ పెట్టి అక్కడ నుంచి బీగాలు ఇంకోటి వేసి మొత్తం ఇల్లు మొత్తం ఉంటుంది. ఒక ఒక్క తాళం ఉంటుంది దానికి, ఆ తాళం ఓపెన్ చేస్తే ఇంకోటి, ఇంకోటి ఓపెన్ చేస్తే ఇంకోటి. అంత తెలివితేటలుగా మనము ఒక బంగారుని దాచిపెట్టుకుంటున్నాం. మరి దేవుడు నీకు ఇచ్చిన వెలుగును తనట్టే వదిలేస్తే ప్రకాశించాలా కాదా? మనం భద్రం చేసుకోవాలా వద్దా? చెప్పండి, వారితో వచ్చి భద్రం చేసుకోవాలా వద్దా? హల్లెలూయా. యోహాను సువార్త 11:10-11 చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. యోహాను సువార్త 11:10-11 వచనాలు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. చూసారా, రాత్రి పూట నడిచే వాడికి దారి తెలియదు కాబట్టి కాళ్ళు తొట్రుపడి పడిపోతాడు. యోహాను సువార్త 12:46 నాయందు విశ్వాసం ఉంచు, ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండినట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఎందుకు వెలుగుగా వచ్చాడు? మీరు చీకటిలో ఉండకూడదని ఆయన వెలుగుగా వచ్చాడు. మనకి వెలుగు వచ్చిన తర్వాత మళ్ళా కొంచెం అన్ని బాగుంది. అప్పట్లో నేను అనుకున్నాను ఇంత డబ్బు ఉంటే ఇట్టంతా బతకతామని. అప్పుడు డబ్బేలా యేసే నమ్ముకున్న తర్వాత ఇప్పుడు తప్పు చేయకూడదు, నా దగ్గర డబ్బు ఉంది కానీ నేను తప్పు చేయకూడదు. ఎలా? ఒకప్పుడు డబ్బు లేదు నా దగ్గర, కష్టాల్లో ఉన్నా యేసే నమ్ముకున్నాను. అప్పట్లో నాకు ఆశ ఉండేది ఈ పాపం చేయాలా ఆ పాపం చేయాలా, కుదరలే డబ్బు లేదు కాబట్టి. ఇప్పుడు యేసే నమ్ముకున్నా, డబ్బులు బాగా వచ్చింది, యేసే చెప్తున్నాడు చేయకూడదు అని. ఇప్పుడు నేను ఎట్ట చేయాలా? ఇట్టే చాలా మంది అంత కొంచెం రోజులు నా ఆశ తీర్చుకుంటా. ఏం చేసేది? ఆ చండాల పనులన్నీ చేసి దేవుడు నీ లైఫ్ లో వచ్చింది నీ మీద చీకటి ఉండకూడదని. ఆమే, నీ మీద ఏం ఉండకూడదు? చీకటి అస్సలు ఉండకూడదు. నువ్వు వెలుగ్గా ఉండాలా. హల్లెలూయా. నువ్వు వెలుగ్గా ఉండాలా. పుట్టుకతోనే తల్లిదండ్రులు, ఇప్పుడు మేమున్నాము, నేను మా వైఫ్, మేమంతా లోక మనుషులు, కానీ మా బిడ్డలు పుట్టేటప్పుడే పరిశుద్ధమైన దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళు పుట్టుకతోనే క్రిస్టియన్. హల్లెలూయా. మా మీద ఉండే కృప కన్నా మా బిడ్డల మీద ఉండే కృప ఎక్కువ. హల్లెలూయా. ఏ తల్లి తండ్రి నమ్ముకున్న తర్వాత వాళ్ళకు పుట్టిన బిడ్డలు ధన్యులండి. దేవదూతలు వాళ్ళు పుట్టగానే తోడుంటారు. హల్లెలూయా. అయితే మనమే చీకటి అయిపోతే మన బిడ్డలకు ఏమొస్తుంది? మనం ఇచ్చేది ఏమిటి? నువ్వు ఇచ్చేది వెలుగు కాదు, నీ బిడ్డకి చీకటి ఇస్తున్నావు. ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి వేదనలు, శ్రమలు, కష్టాలు అనుభవించాలా? అదే గాన నువ్వు వెలుగులో నిలబడితే నీ దీపాన్ని దేవుడు వెలిగిస్తాడు. హల్లెలూయా. నీ బిడ్డకు ఆయన తోడుంటాడు. నీ తరానికి ఎటువంటి ఇబ్బందులు రానియాడు. భయభక్తి కలిగిన తల్లిదండ్రులు ఉండేవారులారా, మీరు జాగ్రత్తగా ఉంటే మీ పిల్లల మీద వెలుగు ఉంటుంది. మీరే చీకటి అయిపోయి మీరే లోక మనుషులు అయిపోతే మీ జీవితం అంతా ఏముంటది? చీకటి. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యం 2 సమూయేలు 22:29. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఏం చెయ్యమంట? నీవే నాకు. ఈ మనిషి ఏమంటున్నాడు? యెహోవాయే మనకు దీపము. నీ దీపాన్ని వెలిగించిన వాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. అందరింట్లో లైట్ ఉన్నాయా? ఎంతమంది ఇంట్లో లైట్ లేవు? అందరింట్లో లైట్ ఉన్నాయి కదా. చాలా లైట్లు ఉన్నాయి. అయ్యో, ఒకటికి రెండు లైట్లు, ఎమర్జెన్సీ లైట్లు, అయ్యో కరెంటు పోయినా కూడా ఉండే ఇన్వర్టర్ అన్నీ ఉన్నాయి మా ఇంట్లో. ఉన్నాయా లైట్లు? ఉన్నాయా లేదా? కావాల్సినప్పుడు పగల్లో సూర్యుడు లైట్ అయినా మన లైట్ వేసుకొని, రాత్రిలో కొంతమంది అయితే పెద్ద పెద్ద లైట్లు వేసుకొని నిద్రపోతున్నారు. లైట్ ఉండాల్సిందే. హల్లెలూయా. లైట్ ఇంట్లో ఉండేది కాదు, నీ లైఫ్లో ఉందా లైట్? నీ లైఫ్లో ఉందా వెలుగు? ఇంట్లో కాదు లైట్ ఉండాల్సింది. నువ్వే వెలుగ్గా మారాల. నేను అడవిలో వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఒంటరిగా వెళ్తా అడవిలో రాత్రిపూట, చాలా ధైర్యంగా వెళ్తా, ఎందుకంటే నేనే ఒక లైట్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఫారెస్ట్ అన్నిట్లో తిరిగేశాను. ఇక్కడ ఒక పాము పోతా అంటే భయపడిపోతున్నారు మీరంతా. ఇటుపక్క ఒక పాము అంటే పోతుంది అంతే.
నేను అడవిలో పోయి కాలు పెట్టేది, అంటే పరిగెత్తేది, ఆడుకునేది, అన్ని అన్ని ప్లేస్ లో తిరిగేది. ఎందుకంటే భయం లేదు, ఎందుకంటే దేవుడే నాకు వెలుగ్గా ఉన్నాడు. నేను కూడా పోతా అడవిలోకి, పావును అట్టే పట్టుకుంటా, దాంతో పొల్లాడుతాను, శివుడు లాగా మాల వేసుకుంటా, అంటే దానికి గ్యారంటీ నేం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నీకు వెలుగుగా ఉండాలా. ఇంట్లో లైట్ పెట్టుకుంటే గొప్ప కాదు, నీ లైఫ్ లో లైట్ ఉంటేనే గొప్ప. ఆమే. చూడండి ఒక వచనం చెప్పి మనం ముగిద్దాం. కీర్తనలు 36:9 దావీదు ఏం చెప్తున్నాడు చూడండి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. చూడండి దావీదు క్లియర్ గా చెప్పాడు, నీవు వెలిగిస్తేనే నాకు వెలుగు అనేది తెలిసింది. ఆమేన్. నీవు వెలిగిస్తేనే నాకు వెలుగుని ఎవరు చూపించారంట మనకి? ఇట్లాంటి దేవుడు ఒక వెలుగు ఉన్నదని మనకు తెలియదు. ఆమేన్. మనల్ని దేవుడు వెలిగించాడు, దేవుడు వెలుగ్గా ఉన్నాడని మనం అందరూ చూసుకున్నాం. ఈ రోజు సాతాను మీ దగ్గరికి వస్తే ఏం చేస్తాడు చెప్పండి? అవిశ్వాసం కలిగిస్తాడా? అపాయాలు సృష్టిస్తాడా? మీ పిల్లలకు రోగాలు ఇస్తాడా? లేకపోతే ఆకలి రప్పిస్తాడా? ఏం చేస్తాడు గట్టిగా చెప్పండి? లైట్ ఆఫ్ చేస్తే ఇంక మీద భర్త వచ్చేసి లైట్ ఆఫ్ చేయంటే, ఓహో ఈ రోజు పాస్టర్ చెప్పింది నువ్వే సాతాను, మా ఇంట్లో వచ్చి లైట్ ఆఫ్ చేస్తున్నావు. ఎట్టనా భర్తను తప్పు కనిపెట్టేది సాతాను. ఎవరియా లైట్ ఎవరు ఆఫ్ చేసేది? నేను వేస్తా అంటే నువ్వు ఆఫ్ చేస్తా. లేదు మా నిద్ర పట్టదు, ఇట్టంతగా నువ్వే. మన పాస్టర్ చెప్తే తప్పదు, ఎవరు సాతాను? ఇంట్లో లైట్ ఆఫ్ చేయమంటే గొడవ వచ్చాయి. అట్ట కాదు ఇట్టు, ఎందుకంటే జనాలు ఇట్ అతి తెలివిగా యూజ్ చేసి నా పేరు చెప్పేసి గొడవ. పాస్టర్ మీ వల్ల మా ఇంట్లో గొడవ అయిపోయింది. ఏం మా అంటే లైట్ ఆఫ్ చేసినాడు మా ఇంటి ఆయన, ఆయనే కదా సాతాను, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ఇది అన్యాయం కదా ఇది. హల్లెలూయా. ఒకరు అంటే ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు ఇట్టండి వాక్యం ఏదో వినేసి, ఇట్ట మీరు చెప్పినారు ఇట్టు ఉండదు, డానియేలు అబ్రహాం వల్ల మా ఇంట్లో గొడవలు వచ్చేసినాయి. యూట్యూబ్ లో వాక్యం చూపిస్తుంది ఆమె, ఇన్న ఆమె తప్పు కాదట చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారు దేవుని బిడ్డలారా? సో సాతాను మీ దగ్గరికి వస్తే మీ యొక్క లైట్ ని ఆఫ్ చేయాలని చూస్తాడు. ఆ లైట్ మనుషులు వేసింది కాదు, దేవుడు వేసింది. ఎందుకంటే నీ మీద దేవుడు వెలుగు వేసాడు, మీ అందరి మీద దేవుడు వెలుగు వేసాడు. దాన్ని కాపాడుకోవాల్సిన ఎవరు బాధ్యత కదా? ఆ కాలం మనుషులు మొట్టమొదట అగ్గిని సృష్టించిన తర్వాత చాలా తంటాలు పడ్డారంట. ఎట్రా ఇప్పుడంతా మనకేం లాగి పెట్టే పెట్టుకున్నాం. చూడు అగ్గి అంటే ఇప్పుడు పోయి మనం ఆదాం ముందు ఒక అగ్గి వెలిగించినాం అంటే వాడు ఏడు చూస్తాడు? ఊరి నాయన దేవుడు తర్వాత వెలుగును సృష్టించు నువ్వే. హల్లెలూయా అంటాడు అండ. ఈ రోజు మీ లైఫ్ లో సాతాను వస్తే దేవుడు వేసిన వెలుగును ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొన్ని రకాలైన దురాత్మలు తిరుగుతున్నాయి. మొదటిది గోలియాత దురాత్మ. ఏ దురాత్మ? గోలియాత్ ఏం చేశాడు? దావీదు ముందు వచ్చి నిలబడి, నీ దేవుడు గొప్పవాడైతే నాతో వచ్చి ఒంటికి ఫైట్ చేయి, మనే నేను సింగిల్ నువ్వు సింగిల్ రా, ఛాలెంజ్ చేసే దురాత్మలు వస్తాయి. ఛాలెంజ్ చేసే దురాత్మలు ఈ లోకంలో ఉన్నాయి. నువ్వు ఒక పనికి వెళ్తా ఉంటే, ఒక జాబ్ చేస్తుంటే, ఒక స్కూల్కి వెళ్తుంటే, ఒక కాలేజీకి వెళ్తుంటే, ఒక లైఫ్ వెళ్తుంటే, ఏం మీ దేవుడు గొప్ప, మా దేవుడు ఇంకా గొప్ప, రా చూసుకుందాం, నీ దేవుడు వల్ల అయితే వర్షం కురిపించు, అది చేయించు, ఇది చేయించు, రోగాలు మానిపించాయి, జ్వరాలు పోనీ చేస్తాడా? వెంటనే నువ్వు ఏంగా మారాలా? దావీదులాగా విశ్వాసపు రాయి ఎత్తుకోవాలి. హల్లెలూయా. దావీదు వలె నిలబడు. చిన్న దావీదు పెద్ద గోలియాతును కొట్టినట్టు నీ లోపల ఒక వెలుగును దేవుడు నింపుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాల. ఎందుకు గోలియాతు వచ్చాడు? నీ లోపల మండుతున్న ఆ వెలుగును ఆఫ్ చేయడు. రెండోది యెజెబెల్ దురాత్మ. ఈ జెజబెల్ అనే స్త్రీ ఎలాంటిది? తనకున్న అధికారంతో వ్యభిచారాలు, అశుద్ధాలు, విగ్రహారాధన, పాపక్రియలు చేస్తా ఉన్నింది. ఈరోజు అదేలాగే దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి వ్యభిచార ప్రేరేపణలు, విగ్రహారాధన ప్రేరేపణలు కలిగించే యెజెబెలుగా ఉంటే నువ్వు ఏలియా ఆత్మతో పోరాడాల. హల్లెలూయా. నేను ఈరోజు మీకు నేర్పిస్తున్నా, ఛాలెంజ్ చేసే వాళ్ళకి నాకు దావీదు లోపల ఉండే ఆత్మని ఇవ్వండి. అడగల కదా, జాబ్ చేసేది ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నారమ్మా, చేస్తున్నారా? తొడగొట్టంది ఒకటే బ్యాలెన్స్. హల్లెలూయా. అన్ని చేస్తారు మనల్ని,
మనం ఏదో పాపాలు చేసినట్టు కూర్చున్నాం. శుక్రవారం అయితే సాయంత్రం పూట డంగ 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 బెల్లు కొడతా అంటే మనం అట్టే టెన్షన్తో, అయ్యో వాడు తెస్తాడే, నా దగ్గర తెచ్చి ఆర్ తీసుకొస్తాడే, నేను ఇప్పుడు తీసుకొని దండం పెట్టకపోతే తిడతాడే, ఏం చేయాలా, నాకు శాలరీ తగ్గిస్తాడేమో, నాకు పని తగ్గిస్తా, భయపడనే పాక. హల్లెలూయా. చెప్తామా? చెప్పాలా? వాళ్ళకి చెప్పాలా? నువ్వు నాకు నన్ను కదా టెస్ట్ చేసేది, నా మీద ఒక వెలుగు ఉంది కదా. ఒకడు ఒక బొట్టు పెట్టుకుని వచ్చినాడు నా దగ్గర పక్కన కూర్చొని, ట్రైన్ లో పోతా అండ నేను బైబిల్ చదువుతున్నా, ఇల్లంతా అంతే అన్నాడు. ఏడంది ఎవరు, నేనేదో బైబిల్ చదువుతా అంటే ఏమి అని ప్రాబ్లం, ఏంటది బైబిల్? ఈ బొట్టు తెలుసా, ఇది పలానా ఊర్లో తీసుకొచ్చిన బొట్టు. ఇట్ట తిరిగి చూశానంటే నువ్వు బొట్టన పెట్టుకో, నాకేమిరా, హల్లెలూయా, అడగల కదా, నువ్వు ఏమో నాకేమి. ఎంత కోపం వచ్చిందంటే చుట్టూ బొట్టు చూపిస్తాడు, హల్లెలూయా, పలానా ఊర్లో కేరళలో పోయి మంత్రం చేర్చుకుని వచ్చాను, ఒక్కసారి ఇట్ట చూశానంటే పోయే దారిలో అట్టే చచ్చిపోతావు, చూడరా నువ్వు. వాడికి నేను పాస్టర్ అని తెలీదు. హల్లెలూయా. మనం సేవ చేస్తున్నాము, మనల్ని చూస్తున్న దురాత్మలు వణుకుతాయని వాడికి తెలీదు. గుర్తు పెట్టుకోండి, ఒక బొట్టుని గురించి గొప్పగా వెంటనే ఒక చూసేది, చూడు పలానూర్ల నిమ్మకాయ, ఏ నిమ్మకాయ, హల్లెలూయా. ఆలోచన చేయాలి, ఇవంతా గొప్పనా? వెలిగే ప్రకాశిస్తుందండి మన మీద. దేవుడే వచ్చి నా పక్కన, నీ పక్కన నిలబడుతున్నాడు, దేవదూతలుగా పక్కన నిలబడుతున్నారు, దేవుని సైన్యం మనకు తోడుంది, ఏ వాగ్దానం తీసుకుంటున్నామో అదే నెరవేరుతుంది. హల్లెలూయా. వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయింది, మనల్ని పిచ్చి చేసేది వచ్చి మనం చెప్పాలా, వాళ్ళు తీసుకొచ్చినారంటే ఈ అట్టి పండన్నా తిను, కనికరించేది మన మీద, తిను. మనం కూడా ఏం చేసేది, కొంచెం తుంచుకొని స్తోత్రం, అటంతా చేయిపాకండి. హల్లెలూయా. మీకు నేను చెప్తే ఇన్రు, నీకేదో కష్టాలు రావాలని తీసుకురా. మా దేవుడు మామూలు దేవుడు కాదు, కొడతాడు, నిన్ను కొడతాడు, నన్ను కొడతాడు. చూడు, నేను ఈరోజు నన్ను హింసించవచ్చు, నా శాలరీ ఇవ్వకుండా నువ్వు మోసం చేయాలని ఇట్లా ట్రై చేస్తున్నావు, గుర్తు పెట్టుకో. నువ్వు ఏదో ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నావు, నువ్వు నాశనం అవ్వాలంటే చేసుకో. చేయలే కదా, చేయలే కదా. గోలియాత్ వస్తే దావీదు అయిపో, ఎజబెల్ వస్తే ఏలీ అయిపో. హల్లెలూయా. ఆకాశం నుంచి అగ్ని తిరిగి దిగి వచ్చింది. హల్లెలూయా. మూడోదిగా సౌలు ఆత్మ, సౌలు ఆత్మ తెలుసా, యాడికి పోయినా వెనకాలే వచ్చేది. దావీదు నువ్వు వద్దురా స్వామి అని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయి ఆడ బతుకుతామంటే ఎత్తికేది. ఎక్కడున్నాడు దావీదు, దావీదు ఎక్కడ, నిన్ను ఎత్తుక్కొని వస్తారు కొంతమంది టార్చర్ పెట్టడానికి. ఏమి మా నువ్వు వద్దనే కదా నేను పోయినాను, వస్తారు. సౌలు ఆత్మ, ఏ ఆత్మది, సౌలు ఆత్మ. సచ్చే వరకు మారరు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు సచ్చే వరకు, మనం సచ్చే వరకు కాదు, వాళ్ళే ఫస్ట్ పోయేది. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ప్రకారం సౌలే ఫస్ట్ చేస్తాడు, అది అన్యాయం అని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎవరు, సౌలు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు భయపడపాకండి. వాడి దగ్గర పవర్ ఉందని, వాడి దగ్గర శక్తి ఉందని, వాడి దగ్గర బలం ఉందని, వాడి దగ్గర డబ్బు ఉందని భయపడపాకండి. నువ్వు ఒక దావీదు. హల్లెలూయా. ఎంత ఎతికినా దొరకవు. హల్లెలూయా. ఎన్ని హింసలు పెట్టినా నాశనం కావు. హల్లెలూయా. ఎన్ని కష్టాలు పెట్టినా తప్పించుకుంటావు. నీ వల్ల వాడిని పోనీ అని నువ్వు బతికిస్తున్నావు. ఎవరు బతికించేది, నీ లోపల ఉండేది ఎలాంటి ఆత్మ, దావీదు ఆత్మ. అలాగ మారాల. ఛాలెంజ్ చేసేవాడు ఒకడు, పాపాలు ప్రేరేపించే స్త్రీలు లాంటి వ్యక్తులు ఒకరు, మూడోదిగా మనం చూస్తే వెంబడించి హింసించే వాళ్ళు ఒకరు. ఈ ముగ్గురు వచ్చినా నువ్వు భయపడద్దు. వీళ్ళు ముగ్గురు వచ్చే దేనికంటే నీ లోపల ఉండే వెలుగును ఆఫ్ చేయడానికి. హల్లెలూయా. నాలుగోదిగా ఫరో ఆత్మ. ఎలాంటి ఆత్మ, ఏం చెప్పినా, మీరు ఎన్నన్నా చెప్పండి, ఎన్ని అద్భుతాలన్నా చేయండి, మారరు. ఫరో ఎన్ని అద్భుతాలు చేసే వరకు మారాడు, 10 అద్భుతాలు చేసినా మారినాడా? ఇద్దారు లేక పంపించినాడు ఇజ్రాయెల్ ప్రజలు. ఫరో ఆత్మ మిమ్మల్ని వెంబడించి కఠినముగా నిన్ను శిక్షించడానికి ప్రయత్నిస్తాయి, మిమ్మల్ని బానిసలుగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి, దానికోసం ఎన్ని ఎత్తులకు పై ఎత్తులన్నా వేస్తాయి. అప్పుడు నువ్వు మోషే ఆత్మతో వచ్చేయాలా. హల్లెలూయా. ఫరో ఎవరికే భయపడలేదు. మోషే పోయి నిలబడ్డాడంటే వణికిపోతాడు, అయ్యో ఇప్పుడు వీడు కప్పలు పంపిస్తాడో పేండ్లు పంపిస్తాడో. హల్లెలూయా. కప్పలు వస్తే మా భార్యకి భయం, పేండ్లు వస్తే నాకు భయం. ఫరో
ఆత్మ వచ్చినప్పుడు మన లోపల ఏం కావాలా, ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, మోషే లోపల ఉండే వెలుగు నా లోపల రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా మనం చూస్తే హేరోదు, హేరోదు ఆత్మ. ఈ హేరోదు అనేవాడు ఎవరంటే యేసు ప్రభు చిన్న బిడ్డగా ఉండగా చంపేద్దాం, ఎలాంటి ఆత్మ, పుట్టిన బిడ్డనే చంపేసేలాగా. యేసయ్య పెద్దోడైతే కదా సిలువలో ఆయన వేలాడతాడు, ఆయన్ని ఇప్పుడైతే చిన్న బిడ్డ కదా, చిన్న బిడ్డగా ఉండగానే వేసేద్దాం. ఏమండి, మీరు చిన్న బిడ్డలో పెద్దవాళ్ళు, మీరు దేవుని బిడ్డలు. హల్లెలూయా. మిమ్మల్ని కాపాడడానికి ఒక యోసేపుని, ఒక మరియాని పెట్టి ఉంటాడు. హల్లెలూయా. మిమ్మల్ని కాపాడడానికి దేవదూతలు ఉన్నారు. మిమ్మల్ని కాపాడడానికి దేవుని కృప, వెలుగు, ఆశీర్వాదాలు వస్తాయి. ఎంతమంది మిమ్మల్ని ఎదిరించినా ఈ వెలుగుని మీరు నిలుపుకోవాలని మనసు ఉంటే దీన్ని ఎవరు ఆఫ్ చేయలేరు. హల్లెలూయా. నువ్వు కాపాడుకో, వేరే వాడు వచ్చి నీ వెలుగుని ఆఫ్ చేయలేడు నీ పర్మిషన్ లేకుండా. నువ్వు పాపాలు చేసేసి నువ్వే పోయి అన్ని ఆఫ్ చేసేసి ఏమో స్విచ్ పని చేయలే, టప్ టప్ మెయిన్ బెరికేసి ఉంటావాడు. ఎవరి ఈ లైట్ కనిపెట్టింది, మనం పోయి తిట్టేది. ఆడు చెప్తాడు, కరెంటు బిల్లు కట్టినావా నువ్వు, కరెంటు బిల్లు సరిగ్గా కట్టాలా, అదేంది కట్టేది, ఇంట్లో కనెక్షన్ ఉంది, పైన కనెక్షన్ పెట్టినారు, ఇయ్యాల్సిందే. మళ్ళీ వాడితో గొడవ వేసి అదే బుద్ధి జ్ఞానంతో ప్రజలు బ్రతక్కుంటా నీ వెలుగును నువ్వు ఆఫ్ చేసుకునేసి దానికి మెయింటైన్ చేయాల్సిన పద్ధతులు నువ్వు మెయింటైన్ చేయకుండా ఇంట్లో కష్టాలు వచ్చేసింది, సాధన చేస్తున్నాడు పాస్టర్, అక్కడొక దురాత్మ తిరుగుతుంది. పాస్టర్ ఇక్కడ కనిపించినారా, మీకే కనిపించరా, నాకు కనిపిస్తుంది. నా దగ్గర చెప్పి నువ్వుతో సాధారణ అయిపోయావే, నీకు దేవుడే కనిపించడు, దెయ్యాలు మాత్రం బాగా కనిపిస్తాయి. హల్లెలూయా. ఈరోజు మనం గ్రహించాలి ఇవన్నీ. మనం ప్రార్థన చేద్దాం, వద్దా, చేద్దామా? నా వెలుగు నేను కాపాడుకుంటాను, సాతాను వచ్చినా పరిగెత్తపోయి స్విచ్ మీద చేయి పెట్టుకోపాకండి. హల్లెలూయా. నువ్వు వచ్చిందాడే కదా, నాకు తెలుసు. సాతాను వచ్చినప్పుడు మీరు వెలుగుగా మారాలా, తేజస్సుతో నిలబడాలా, మహా వెలుగుతో నిలబడాలంటే ప్రార్థన ఒక్కటే దారి. ప్రతిరోజు నీ మోకాళ్ళకు పని చెప్పు, మోకరించేదేలా, ఈ మధ్య కావట్లేదు, నా వల్ల లావ్ అయిపోయినాను నేను ప్రార్థన అంటే పడుకో స్తోత్ర, అప్పుడే జర్నీ చెన్నైకి వెళ్ళిపోయి ఉంటది, స్తోత్ర బంగాళాఖాతంలో వెళ్ళిపోయి ఉంటది, అంటే గాల్లో పోతా ఉండి. రాత్రి కళ్ళు ఒక విషయం చెప్తానండి. ఏమండి, ఏం విషయం? ప్రార్థన చేయకుండా నువ్వు కళ్ళ, నువ్వు కనే కనులు కళ్ళు ఏమిటి? ఏం కళ్ళు కంటావు? సాతాను కళ్ళే కంటావు. ఏమన్నా దేవుని దర్శనం వస్తుందా మన ఇంట్లో వాళ్ళకి, ఎవరికైనా? రాత్రి మీరు చచ్చిపోయినట్టు వచ్చిందండి, వాడు రోడ్లో పట్టుకోవాలి చెప్పేసి. సాతాను నువ్వు ఆమెన్ అంటే జరుగుతుంది. మనం ప్రార్థనలో ఉండకుండా మనం వెలుగును మనం కాపాడుకోవాలి. నా వెలుగును ఎక్కువ చెయ్యి. ఒక చిన్న పొయ్యి మంటిచ్చినప్పుడు మనం ఏం చేయాలా? దాంట్లో అప్పుడప్పుడు వేస్తా ఉండాలా. ఏమిటి, ఏమేయాలా? ఇంట్లో ఉండే సామాన్లు ఏమేయాలా? కట్లు అన్ని వేస్తా ఉండాలా. ఆ ఫ్యూల్ అందిస్తా ఉంటేనే అది వెలుగుతుంది, వేస్తానే ఉండాలా. అలాగే నువ్వు ప్రార్థనతో నిలబడాలా, స్తోత్రాలు చేస్తా ఉండాలా, మంచి మంచి పనులు చేయాలా, చర్చికి వస్తా ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా, దశభాగాలు ఇవ్వాలా, దేవునికి సాక్ష్యం చెప్పాలా, మేలును తలంచి స్తుతించాలా. ఇవన్నీ చేస్తే నీ వెలుగు బాగా వెలుగుతుంది. నువ్వు వెలిగే కొద్దీ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. దురాత్మలు వచ్చి నీ వెలుగు ఆఫ్ చేసేది ఎందుకు? వాడు ఆ సైడే రాడు, అదేదో బలే ఎలగుతుంది, వేరే పని లేదు, పోతా ఉంటాడు. ఆ వీధికి పోవు నువ్వు, ఆ వీధులు నాకు పనేలే. అది వెలుగు మీద వెలుగు, వెలుగు మీద వెలుగు, అగ్గి వేస్తానే ఉండదు. ప్రార్థన, 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 చర్చికి పోవడం, ప్రార్థన చేయడం. ఏమి ఆమె ఇంటి చర్చికే పోదు. నెలకు ఒక రోజు పోయి కమ్యూనియన్ తీసుకొని అబ్బా అయిపోయి ఆ ద్రాక్ష చూసిన వెంటనే బల్లెట్ చిక్కగా ఉంటుంది మా చర్చిలో, తాగామా అయిపోయిందా, రొట్టి ద్రాక్ష కొంచెం పెద్దదండి. ఫస్ట్ పసకా పసకా పండుగ రోజు పెద్ద కేక్ ఇస్తారు, మామూలు రోజు రోజు కొంచెం ఏదండి ఇది. హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా వెలుగు నాలో ప్రకాశించును గాక. మీరిచ్చిన వెలుగును ఆఫ్ చేయడానికి, నీవిచ్చిన వెలుగును ఆర్పేయడానికి సాతాను ప్రయత్నిస్తా ఉన్నాడు తండ్రి. శత్రువైన వాడు నా దగ్గరికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నాడంటే నా వెలుగును నిలిపేయాలని, నా వెలుగును పూర్తిగా ఆర్పివేసి నన్ను అంతము చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
దేవాతి దేవుని నమ్ముకున్న దేవుని జనమ. బైబిల్ చెప్తుంది నువ్వు దేవునిలో నిలిచి ఉంటే, దేవుళ్ళో నువ్వు నిలిచి ఉంటే నిన్ను నువ్వు భద్రంగా కాపాడుకో. నా వెలుగు నా మీద ప్రకాశించిన గాక, నా దేవుడు నాకిచ్చిన వెలుగు అది కొంచెమే వెలుగుతా ఉందేమో. ప్రేమైన వారలారా, ఈ ప్రార్థనలో నీ వెలుగు చుట్టూ ఎన్ని చీకట్లు ఉన్నాయో, నీ వెలుగు మండకుంటా నువ్వు ఏ తప్పులు చేసావో చూడు. ఈరోజే ఆ వెలుగు మండడానికి అవసరమైన వస్తువులను దాంట్లో వేయి, దాంట్లో ప్రార్థనను చేయి, దాంట్లో స్తోత్రాలు చేర్చు, దాంట్లో ఉపవాసం చేర్చు, దాంట్లో బైబిల్ వాక్యాలు చేర్చు, దాంట్లో పరిశుద్ధ ఆత్మను చేర్చు, దాంట్లో నీతి క్రియలు చేర్చు, దాంట్లో దేవాలయానికి తప్పక వచ్చే గొప్ప మనస్సును చేర్చు, దేవునికి సాక్ష్యం చెప్పేది చేర్చు, దేవుని కోసం వైరాగ్యంగా నిలబడేది చేర్చు, ఎక్కడ వెళ్ళినా వచ్చినా దేవుణ్ణి స్తుతించేది చేర్చు. ఇలా నువ్వు చేస్తూ ఉంటే నీ వెలుగు దగదగదగదగ మండుచున్న సాతాను లోకములో దేవుని వెలుగై నువ్వు నిలబడబోతున్నావు. చెప్పండి, నేను దేవుని వెలుగై ఉన్నాను, దేవుడు నన్ను వెతికి వచ్చి వెలిగించి ఉన్నాడు. ఎన్నడు నేను ఆరిపోను. ఈరోజు నుండి నీ క్రియల మూలంగా నీ వెలుగును కాపాడుకో. దేవుడు నీకు సమృద్ధినిచ్చునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.